నా పేరు భాస్కర్ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరహ కాజా పాలిటెక్స్ ఉంటాను. ఇప్పుడు ఎఫిలియేషన్ బిఫోర్ జేఎన్ఎఫ్ఏయు కాగా హైదరాబాద్ ఉండేది, స్టేట్ బైఫర్కేషన్ వల్ల వాళ్ళు డిఎఫ్టీఏ చేసిన తర్వాత మన ఆంధ్రాలోనూ ఇంకొక జేఎన్ఎఫ్ ఒక ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ పెట్టాలి, అది లేదు కాబట్టి కాకినాడ జేఎన్టీకే మనం ఎఫిలియేషన్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ బ్యాచ్ నుంచి కాకినాడ జేఎన్టీయూ రన్ అవుతుంది, రేపు ఫస్ట్ ఉన్న 3 బ్యాచెస్ కూడా జేఎన్ఎఫ్ఏతో కంటిన్యూ అవుతుంది, ప్రాబ్లం లేకుండా. స్టూడెంట్స్ అందరికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? వచ్చింది. అంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్లను మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అలా అంటే 80% జాబ్స్ ప్రైవేట్లోనే ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు, ఎందుకంటే గవర్నమెంట్లో ఇచ్చే జీతాల కంటే ప్రైవేట్లో బాగా వస్తుంది ఆర్కిటెక్చర్లో, ఎందుకంటే ప్రతి బిల్డింగు ప్రతి కన్స్ట్రక్షన్ మెయిన్ రోల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అందువల్ల. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ రిలీవ్ అయిన వాళ్ళు అందరూ హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎంసెట్ వన్స్ సెపరేట్ చేసి విడిగా టెస్ట్ కండక్ట్ చేయడం కారణాలు ఏంటి? అది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇది నేషనల్ లెవెల్ టెస్ట్. ఇది ప్రీవియస్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నాటానికి పెట్టలేదు, 2006 తర్వాత కౌన్సిల్ ఇండియా లెవెల్ ఒకటే టెస్ట్ ఉండాలని పెట్టాను. పెట్టినప్పుడు ఎంసెట్ నుంచి బయట తీశారు. తీసేయడంలో మనకి ఎంసెట్ అప్లికేషన్లు ఎప్పుడైతే బీఆర్కే రావట్లేదో మోస్ట్ ఆఫ్ ద పిల్లలు విలేజెస్ ఉన్నందరికీ అవేర్నెస్ తెలియట్లేదు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ అంటే ఏది ఎవరికి తెలియని పనికిరాని కోర్సులో అభిప్రాయం వచ్చింది, మీరు ఇప్పుడు దాన్ని ఎన్కేష్ ఎలా చేసుకుంటారు స్టూడెంట్స్లో? అంటే కోర్సు మీద ఉద్యోగ అవకాశాలు ప్లస్ ఈ కోర్స్ ఏంటంటే ఇంజనీరింగ్లో లాగా ఓన్లీ చదువు ఒకటే కాకుండా వాళ్ళకి చదువుతో పాటు సోషియాలజీ, ఎకనామిక్స్, హ్యూమన్ వాల్యూస్, మేనేజ్మెంట్, లా, ఈ అన్ని కోర్సులు కలిపి ఉన్న కోర్స్ ఇది. అవన్నీ చెప్పడం వల్ల స్టూడెంట్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళకి టోటల్గా ప్రపంచం మీద మంచి అవగాహన వస్తుంది. ఆ అవగాహనతోనే వాడు ఎవరో ఉద్యోగం నాకు ఎవరో ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటే వెయిట్ చేయకుండా తనే ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి ఎదుగుతున్నాడు. అలాంటి మంచి కోర్సు మనది. మన రాష్ట్రం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అవడం వల్ల మనకు అవగాహన తక్కువ. అదే ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే ఢిల్లీ, బాంబే, ఇక్కడ సిటీ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల పిల్లలు ఎక్కువ ఇంగ్లీష్ ఛానల్స్ చూడడం, ఇంగ్లీష్ పేపర్ చదవడం ఆ విధంగా వెళ్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ అకాడమీ కూడా ఎక్కువ ఇంగ్లీష్ దాని మీదే ఎక్కువ ఫోకస్ ఇస్తుంది. మన రాష్ట్రం నష్టపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనది రూరల్ బ్యాక్గ్రౌండ్. రూరల్ బ్యాక్గ్రౌండ్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా మన పిల్లలు తెలుగు మీడియం ఉంటారు. సో అందువల్ల వీళ్ళకి యాక్సెస్ తక్కువ అవుతుంది. సో మా అభ్యర్థులు ఏంటంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తే సో దట్ మన పిల్లలందరూ కూడా ఇంత మంచి ఉపాధి అవకాశాలు ఉన్న మంచి కోర్సుని యూటిలైజ్ చేసుకుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలం గమనిస్తే మీరు కూడా ఇంత మంచి ఉపాధి అవకాశం ఉన్న కోర్సు మన రాష్ట్రంలో ఉన్నా కదా, మన రాష్ట్రంలో కూడా మంచి క్వాలిఫైడ్ అకాడమిక్ ఉన్నా కదా, బయట దేశాలకు వెళ్ళి సింగపూర్, మలేషియాలోకి వెళ్ళి అకాడమిక్ మన అమరావతి డిజైన్ కోసం సింగపూర్ అకాడమిక్స్, జపాన్ అకాడమిక్స్ తీసుకొచ్చారు. కానీ అంతకన్నా మంచి అకాడమిక్స్ అవగాహన మన సొసైటీ మీద అవగాహన ఉన్న అకాడమిక్ మనకు విశాఖపట్నంలో కూడా, విశాఖపట్నం, విజయవాడ మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. అవగాహన లోపం వల్ల మనం చాలా నష్టపోతున్నాము. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న మేధావులు అదే ఆంధ్ర రాష్ట్ర రాజధానికి పనికిరారా? మీ కాలేజీ మేనేజ్మెంట్ ఏం ఎలా స్పందిస్తారు? మీ స్టూడెంట్స్కి అవకాశాలు లేకుండా బయట వాళ్ళు తీసుకొస్తున్నారు, మీరు ఎలా స్పందిస్తారు? దానికోసం ఈ మధ్య లోకల్ విశాఖపట్నం యూనివర్సిటీ ఆఫ్ అకాడమిక్స్ వాళ్ళు మా కాలేజీని ఇన్వాల్వ్ చేస్తూ, ఆంధ్ర యూనివర్సిటీ ఇన్వాల్వ్ చేస్తూ, విజయవాడలో ఉన్న కాలేజీని ఇన్వాల్వ్ చేస్తూ ఒక డిజైన్ కాంపిటీషన్ పెట్టారు అమరావతి డిజైన్ కోసమని. దాంట్లో మన పిల్లలు, మన స్టూడెంట్స్ చాలా మంచి డిజైన్లు ప్రదర్శించారు. దానికి మన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడాను ప్రశంసించి వాళ్ళకి ప్రైజులు కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే మనం కూడాను జపాన్ అకాడమిక్ల కన్నా మనం చాలా మంచి డిజైన్ ప్రదర్శించారని చెప్పి మన బహుమతులు తీసుకోవడం తప్ప ఉద్యోగ ఉపాధికి మీ స్టూడెంట్స్ పనిచేయరా? పనిచేస్తారండి. మా స్టూడెంట్స్ అదే చెప్తారండి, 3వ సంవత్సరం నుంచే వాళ్ళు. నాకు కోసం మీకు అర్థం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్కిటెక్చర్ ఆంధ్రాలో ఉన్న మేధావుల్ని తొక్కేస్తోంది, మీ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? అంటే రాష్ట్ర ప్రభుత్వం తొక్కడం లేదండి, అంటే అవగాహన లోపం వల్ల ఎవరు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఎవరు కూడా అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఏ మనిషి, ప్రతి మనిషి, ప్రతి స్టూడెంట్ ఎలా కొట్టారంటే వాళ్ళ ఈ కోర్సే వాళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ, వాళ్ళ అంకుల్ ఆంటీ అనుకుంటూ వాళ్ళ బిల్డింగ్లే చేసుకుంటూ మనకెందుకు ప్రపంచ పరిగెత్తి పాలు కావడానికి మనకి నిల్చున్నా మనకు దొరికేస్తున్నాయన్నీ అని చెప్పేసి వాళ్ళ సొంత బంధువర్గంలోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్ళడం లేదు. ప్రతి 15 మందిలో 2 ఆర్కిటెక్ట్ ఉన్నారు ఆంధ్రాలో. ఆంధ్రాలో సర్వే ఉంది మా దగ్గర,
అందరూ కూడా బయట చేస్తారు తప్పితే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవాడు చాలా తక్కువ. అది మీ కాలేజీ యాజమాన్యాల వైఫల్యం మాత్రమే అని స్టూడెంట్స్ చెప్తున్నారు. మొన్న స్టూడెంట్స్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే చెప్పారు, యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదని. మీరు ఎలా స్పందిస్తారు? కదండి, యాజమాన్యం మాకు ఉన్న ఇంట్రెస్ట్ మొక్కండి. కానీ ఇది థర్డ్ ఇయర్ నుంచి ఈ కోర్సు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, థర్డ్ ఇయర్ వరకు కాలేజీలో ఉంటారు వాళ్ళు, ఫోర్త్ ఇయర్ ఫైనల్ ఇయర్ పిల్లలు బయటకు ఎక్కువ ప్రాక్టికల్ ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ ఉంటుంది, అందువల్ల బయట బయటకు వెళ్ళిపోతారండి. సో ఆ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అలాగలాగా బయటికి ఉద్యోగ అవకాశాల్లో సెటిల్ అవుతారు తప్ప మనం ఏదో ఒకరు వాళ్ళకి ఉద్యోగాలు చూపించాల్సిన అవసరం లేదండి ఈ కోర్సులో.